కొత్తగూడెం మెడికల్ కళాశాలలో నేటి నుండి ప్రారంభమైన తరగతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ విద్య కల నెరవేరింది. కొత్తగూడెం పాల్వంచ ప్రాంతాలను ఆనుకుని ఉన్న 30 ఎకరాల విస్తీర్ణం 5 ఎకరాల స్థలంలో కొత్తగూడెం మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేసుకుంది. 2022-23 ఏడాదిగాను 150 సీట్లు కేటాయించగా 94 సీట్లు భర్తీ అయ్యాయి. ఈరోజు మెడికల్ కాలేజీని వర్చువల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనుదీప్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మెడికల్ కాలేజీ విద్యార్థులతో భోజనం చేసి వారితో ముచ్చటించారు. అనంతరం మెడికల్ కాలేజీలో టీఆర్ఎస్ కార్యకర్తలు, కౌన్సిలర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. శుభమైనటువంటి అధ్యాయం మనం మర్చిపోలేదు. ఒకనాడు అనేక సమస్యలతో ఆగునీటికి, సాగునీటికి, కరెంటుకి మెడికల్ డైరెక్ట్గా ఇంపాక్ట్ డైరెక్ట్గా చాలా దాని నుంచి సత్ఫలితం, దాని నుంచి ఉపయోగపడేది, దాని నుంచి జీవితాలు మారేది మన ఆదివాసీ గిరిజనులు. నేడు అటువంటి జిల్లాలో ఈ వైద్య కళాశాల ఏర్పడడం కాకుండా 150 మంది కొత్తగా మెడికల్ సీట్లు రావడం దీనికి ఎంతో కృషి చేసి పోయిన ఒక అనతి కాలంలోనే మనం ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా సంతోషం జరిగిన విషయం. ఈ బిల్డింగ్ ఊరికేనే రాలేదు, ఎంతో మంది కోఆర్డినేషన్, చాలా మంది కఠోర శ్రమ వల్ల గత సంవత్సరం పాటు మనం పడ్డ కష్టమే నేటి వల్ల మనకి ఫలితం మనందరం కూడా చూస్తాము. దీనికి పనిచేసినటువంటి ముఖ్యంగా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ నుంచి భీమ్రావు గారు, వారి యొక్క స్టాఫ్ టీము మరియు కాంట్రాక్ట్ కూడా చాలా మనకి సపోర్ట్ ఇచ్చి ఎప్పటికప్పుడు మనకి స్పీడప్ చేసి మనకి కంప్లీట్ చేయించింది. అలాగే మెడికల్ బిఎంఈ స్టాఫ్ నుంచి మన ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, వారి స్టాఫ్, సిబ్బంది, ప్రతి అసోసియేట్ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ అందరూ కూడా పిల్లలు ప్రభుత్వ మెడికల్ సీట్ కొట్టి ఇందులో ఇందాక అడుగుతుంటే చెప్పారు చాలా మంది మన జిల్లా నుంచి, పాల్వంచ నుంచి, కొత్తగూడెం నుంచి. సో ఇక్కడి మన ఆనిమంద్యాలకి మనం సీట్ రావడం, వారి ఇక్కడ చదువుకోవడం అనేది ఎంతో గర్వించదగిన, ఆనందించదగిన విషయం. సో ఇవాళ ఈ 150 వచ్చిన మేజర్ ఇంపార్టెంట్ మనం అచీవ్ చేసినట్టే మన స్టూడెంట్స్ 150 మంది ఈ యొక్క మనం సంకల్పించుకున్నాం. అందులో భాగంగా ప్రభుత్వ కళాశాల సార్, ప్రైవేట్ మనకు చాలా ఉంది, కానీ ప్రభుత్వ రంగంలో వచ్చే ఈ మెడికల్ కళాశాలలు ఇప్పుడు మనకు సంఖ్య చూస్తే 17 పెరిగింది. జిల్లాల కవరేజ్ చూస్తే 16 వచ్చింది. ఇంకొక 17 జిల్లాలలో మనం నూతన మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవాల్సిన అవసరం